మంచి చేయాలని అనుకుంటున్నాడు కానీ వాస్తవంగా, కానీ అందరికీ మంచి జరిగితే బాగుంటుందని అందరు అనుకుంటున్నారు జనాలు. కానీ మామూలుగా ఒక అవినీతి అనేది వేళ్ళు అనుకుని అడుగు వెళ్ళిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి జనాలు ఆ స్వార్థ సొమ్ము కోసం, ఊరకొచ్చే సొమ్ము కోసం ఆశపడిపోయి బతుకుతున్నారు చాలామంది. ఇవాళ చాలామందికి నిజాయితీగా నిక్కచ్చిగా కొంత తీస్తుంటే చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది కొంతమంది మెచ్చుకుంటున్నారు, పై పైకి కొంతమంది బాధపడ్డారు, లోపల మెచ్చుకుంటున్నారు. కానీ ఇది ఎలా ఉంది కానీ, నిన్న నేను మామూలుగా వాటర్ వేస్తాను, నేను కొంతమంది కస్టమర్లు కొంతమంది వాలంటీర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, తీస్తే అందరికి తీసేయాలి కానండి, కొంతమంది కార్పొరేటర్లకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయంట. నేను ఓ పర్పస్గా అడిగాను, ఏమ్మా మరి మీరు ఇలా అంటున్నారు కదా, ఒకరు వాలంటరీగా మీరు అప్లికేషన్ చేయొచ్చు అంటే, మేము అప్లికేషన్ చేస్తే మరి మేము బ్రతుకుతామా అండి, మమ్మల్ని బతకనిస్తారా వాళ్ళు? పార్టీ మమ్మల్ని పార్టీ వాళ్ళు కాదు, మాజీలు ఉన్నారు, పార్టీ వాళ్ళు ఉన్నారు అని, ఇది నా స్వాభిప్రాయం కాదు అనుకుంటుంటే నేను విన్నాను చెప్తున్నాను వాళ్ళు నాతో మాట్లాడి. ఎందుకంటే వాళ్ళు కూడా, జనం కూడా ఏమనుకున్నారంటే, పెద్దవాళ్ళకు కూడా ఇలా వెళ్ళిపోతుందండి. వాస్తవంగా చేసే పని చాలా మంచిగా ఉంది, నెంబర్ వన్గా చేస్తున్నాడు అయితే మరి దాంట్లో తిరగలేదు. వేరే వాళ్ళకు ఉంటున్నాయి పథకాల విషయంలో బ్రహ్మాండంగా ఉంది అమ్మఒడి. అసలు అది ఎవరు అనుకోకొని అసలు ఆశ్చర్యకరమైనది అనమాట. వాస్తవంగా చాలామందికి సేవ్, నేను ప్రతి ఇంటికి వెళ్తుంటాను, చాలామంది చెప్తారు మద్యపాన నిషేధం విషయంలో అయితే మటుకు చాలామంది లేడీస్ అప్రిషియేట్ చేస్తున్నారు జగన్ బాబుని, ఇంకొద్దిగా ఇంకొద్దిగా చేస్తే బాగా. దాని విషయంలో నెంబర్ వన్గా ఉంది, పథకాల విషయంలో నెంబర్ వన్, ఇబ్బంది లేదు. అసలు మీరు ఒక విచిత్రమైన మాట చెప్తారంటే, నెంబర్ వన్, నేను 5 సంవత్సరాల నుంచి రోడ్డు మీద తాగి పడిపోయే వ్యక్తులను చాలామందిని చూశాను నేను. ఈరోజు నాకు తక్కువ కనపట్లే, మ్యాక్సిమం ఎక్కడో ఎవరో రేర్ అనమాట, తాగి బయట బజార్లో పడిపోయేవాడు రేర్. ఎవని బాధవాడు, వాడు వర్క్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు, విపరీతంగా తాగట్లేదు, అమౌంట్ మందు అనేది కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది. చాలా ఆ విధంగా చాలా కట్టడి అయిపోయింది, చాలా లిమిట్ పర్పస్గా చేసుకొని, అది కూడా 2 అవర్స్ 3 అవర్స్ లాగా, ఒక 1 డేకి 2 అవర్స్ లాగా, ఒక మనిషికి ఒక క్వార్టర్, ఎంతకన్నా ఎక్కువ లేదు. ఒక ఆధార్ కార్డు మెయింటైన్ చేసుకొని, ఇంతకన్నా ఒక ఫ్యామిలీ ఏదైనా ఒక మనిషికి ఒక క్వార్టర్ మందు అలా పర్పస్ చేసుకుంటే అది కూడా 2-3 అవర్సే, అది కూడా 1 డేలో లేకుండా కట్టడి చేస్తే చాలా వాటికి సేవ్ అవుతారు. ప్రజల యొక్క ఆర్థికమైన ఖర్చు ఉంటుంది చూసారండి, వేస్ట్ ఖర్చు అది తగ్గిపోద్ది. వేరే వేరే వస్తువులు కొనుక్కోవటం కానీ వేరే వేరే వాటి మీద ఫ్యామిలీ ఖర్చు పెరగకుండా, ఇప్పుడు సపోజ్ మందు తాగేవాడు ఒక ఆటో డ్రైవరే ఉన్నాడు, 200-300 రూపాయలు ఎంత సంపాదిస్తాడు ఆయన మ్యాక్సిమం దాంట్లో. అంతకుముందు అయితే ఎంత తాగినా కూడా అతనికి సరిపోద్దు 1000 రూపాయలు మంది. ఇవాళ తాగాలంటే అతను భయపడుతున్నాడు. ఒక ఆటో డ్రైవర్ నాతో అన్నమాట ఏంటంటే, అన్న ఇదివరకు అంటే ఏదో తాగేవాళ్ళం కూర్చొని వాళ్ళు భయపడుతున్నాం, ఏదో 100-150 తీసుకెళ్తున్నాం, మిగతా ఏమైనా ఉంటే కాయలు 100 రూపాయలకి ఇంట్లో తీసుకెళ్తున్నాం, ఇదివరకు అయితే అలా ఉండేది కాదు, ఏదో మర్చిపోతాం మా దేశంలో తాగేసి వెళ్ళిపోతాం. ఆ విధంగా కొన్ని ఖర్చులు తగ్గిపోయి చాలా తగ్గిపోయి, చాలా కంట్రోల్ మందు విషయంలో చాలా కంట్రోల్ అయింది. ఇప్పుడు బాగుందండి, వీక్లీ ఆఫ్ అయితే మంచిగా ఉంటుంది. వీక్లీ ఆఫ్ వల్ల మాకు కూడా విసులుబాటు ఏదైనా పనులు ఉంటాయి ఏదైనా చూసుకోవడానికి, అది అదేం లేదు. ఎఫెక్ట్ అయినా సరే హాలిడే ఉంటుంది కాబట్టి కొంచెం జోష్తో చేస్తాం అన్నమాట. కంటిన్యూ కాకుండా ఆఫ్ రెస్ట్ ఉంటుంది కదా వీక్లీ వన్స్. అది అంటే సివిల్ డిపార్ట్మెంట్ సివిలియన్స్ వేరుగా, వాళ్ళది సివిల్ జాబ్స్ వాళ్ళు వేరుగా ఉంటాయి, మాది వేరుగా ఉంటుంది కదా, అప్పుడు కొంచెం కష్టంగానే ఉండేదండి. అంటే వీక్లీ వన్స్ ఆఫ్ అనేసరికి ఆఫ్ వస్తుంది కదా అని ఒక ఇది ఉంటుంది, ఫ్యామిలీతో గడపొచ్చు కదా. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.